फ्रेंड्स अंदर सारी आलमोस्ट वन मंथ अतुदे मन वीडियो अपलोड मन चैनल फ्रेंड्स नीन मेंटल चला डिस्टर्ब अंदुवल्ल शॉर्ट फिल्म्स चाला लेट अवुतुंदी अर्थम चेसुकुंटानु इक शॉर्ट फिल्म चूसेंडी फ्रेंड्स अंकुल अंकुल చెప్పు శివ అంకుల్ ఈ రోజు నా బర్త్డే అంకుల్ ఇదిగోండి చాక్లెట్ హ్యాపీ బర్త్డే శివ నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి థాంక్స్ అంకుల్ నేను ఇంకా ఎన్ని పుట్టినరోజులు జరుపుకుంటానో ఒక అనాథగా హ్యాపీ బర్త్డే టు మీ హ్యాపీ బర్త్డే టు మీ అమ్మోయ్ ఏంటి ఇలాంటి కళ వచ్చింది ఛా రాత్రి ఊరికైనా చూసే హర్రర్ మూవీస్ అంకుల్కి ఏం అవ్వండదులే రాత్రి ఎవరికైనా అపశకునపు కళలు వస్తే అనగా చావులు ప్రకృతి వైపరీత్యాలు దయ్యాలు లాంటివి కళలోకి వస్తే వాళ్ళకి ఈరోజు ఏదో మంచి జరుగుతుంది అన్నాడు అమ్మయ్య అంటే ఈరోజు నాకు మంచి జరుగుతుంది అనుకుంటా అంకుల్ చనిపోయాడా సార్ సార్ పోలీస్ సార్ అసలు ఏం జరిగింది సార్ ఏమో బాబు ఇదంతా చూస్తుంటే ఎవరో హత్య చేసినట్టుంది అయ్యో ఏంటి ఇలా జరిగింది కొంపదీసి నా కళ్ళలో వచ్చిన దెయ్యం కూడా అంకుల్ని చంపేయలేదు కదా సార్ ఆ అంకుల్ని చంపేసింది ఒక దయ్యం సార్ అట్లా కదా దయ్యం చంపేసింది అన్న లేకపోతే కాంపిటీషన్ ఏమన్నా చంపేసావా అదేంటి సార్ నేనెందుకు చంపుతాను అలాంటిటప్పుడు ఏదో సరాలన్నీ ఎందుకేస్తావు ఏదో నాటకలేసామనుకో జైల్లో చూసి పడదుబ్బుతా కానిస్టేబుల్ ఈయన్ని ఒక గంట కనబడతా ఉండండి సరే సార్ అరే ఛా అసలు నిద్రే రావడం లేదు అంకుల్ గారిని ఎవరు చంపారో అసలు అర్థమే కావట్లేదు ఒక్కసారి అంకుల్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి చూద్దాం అక్కడ ఏమైనా క్లూ దొరుకుతుందేమో దొరికేసింది క్లూ ఈ ఫోటో ఎవరిది ఈ ఫోటో మన సర్పంచ్ గారిది కదా ఏంటి సార్ ఎక్కడ దాకా వచ్చింది స్థలం పని ఇక్కడ వచ్చింది సర్పంచ్ గారు సర్పంచ్ గారు మొన్న ముసలాతను చనిపోయాడు కదా వాళ్ళింటి కడ ఉండేది ఈ కుర్రవాడే సార్ ఈ సర్పంచ్ గారే సార్ అంకుల్ చంపి ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నావు సర్పంచ్ గారు మన చనిపోయిన మా అంకుల్ వాళ్ళ ఇంట్లో మీ ఫోటో దొరికింది అవునా బాబు నా ఫోటో దొరికితే నేనే నా నిందితుడు కరెక్ట్ అయిన ఆధారాలు దొరికినప్పుడే బాబు నిందితుడు ఎవడో తెలిసేది సర్పంచ్ గారు నాకు మీ మీద అనుమానంగా ఉంది బాబు కిల్లర్ని పట్టుకోవాలంటే అనుమానాలు సరిపోవు ఆధారాలు కావాలి అరే నీకు చెప్పాను కదరా ఇంకోసారి నాకు కనపడద్దు అని జైలుకోవడానికి అంత ఆశగా ఉందా సార్ ఇప్పుడు వదిలేయండి సార్ పర్లేదులే బాబుని వదిలేయండి సరే సర్పంచ్ గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా ఇంకొకసారి నాకు కనబడ్డావా పక్క బొక్కలు దోస్తా సార్ వీడి మీద ఒక్కనే ఉంచండి సరే సర్పంచ్ గారు ఇప్పుడే అందిన తాజా వార్త నిన్న రాత్రి సర్పంచ్ గారిని హత్య చేశారు వారి కుటుంబ సభ్యులు అందరూ కన్నీరు మున్నీరు అవుతున్నారు ఏంటి సర్పంచ్ గారు కూడా చనిపోయారా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అర్థమే కావట్లేదు శివ శివ ఎవరు ఏమైంది సార్ శివ నిన్న నువ్వు సర్పంచ్ గారు చనిపోయినట్లు నాకు కళ వచ్చింది శివ అవునా సార్ ఎక్కడ చనిపోయినట్లు కళ వచ్చింది పద శివ చూపిస్తాను మనద్దరం ఇక్కడికి వచ్చి మనం ఈ డ్రింక్ తాగాం తర్వాత నువ్వు చనిపోయావు ఓకే సార్ నేను ఒకసారి కూల్ డ్రింక్ తాగుతాను నాకేమైనా అవుతే మీరే చూసుకోవాలి సార్ సరే శివ సార్ కూల్ డ్రింక్ ఏం కలిపారు విషయం కలిపా శివ చెప్పు శివ అంకుల్ ఈ రోజు నా బర్త్డే అంకుల్ ఇదిగోండి చాక్లెట్ పని అయిపోయింది పద
సర్పంచ్ని చంపింది నేనే. ఇప్పుడు నాకు అడ్డున్నది నువ్వు ఒక్కడవే. ఇప్పుడు నువ్వు కూడా చావరా. ఆ ఇంట్లో సర్పంచ్ గారి ఫోటో పెట్టి జైలుకి పంపిందాం అనుకున్న కొన్ని సంవత్సరాల వరకు, కానీ నువ్వు అడ్డొచ్చావు. అందుకే సర్పంచ్ గారిని చంపేయాల్సి వచ్చింది నేను. అరే రండిరా, వీళ్ళ నటికల డ్యాంలో పడండి. సరే అన్నా. వీడి శవం దొరికాక ఏదో కేసు రాసి క్లోజ్ చేసేద్దాం. ఇంకా నాకెవ్వరు అడ్డలేరు. ఇంకా జోసఫ్ గారి స్థలం నాకే సొంతం. ఆ స్థలానికి చాలా డిమాండ్ ఉంది. ఎంత త్వరగా అవుతే అంత త్వరగా అమ్మి పడుతుంది. ఎవరు స్వామి మీరు? శివ, మేము దేవదూతలము. నువ్వు చనిపోయావు. ఆ దేవుడి ఆజ్ఞ ప్రకారం నిన్ను మళ్ళీ బ్రతికించాము. ఎందుకు బ్రతికించారు స్వామి? శివ, నువ్వు చేయవలసిన కార్యం ఇంకా పూర్తి కాలేదు, అందుకే నిన్ను బ్రతికించాము. అంటే నా పని పూర్తయ్యాక నేను దైవంలోకి కలిసిపోతానా స్వామి? అవును శివ, నీకు అంతా మంచి జరుగుతుంది. నువ్విప్పుడు ఒక వీరుపాక్షవి. విజయీ భవ. మొత్తం కరెక్ట్గానే ఉంది కదా, డబ్బులు ఎప్పుడిస్తారు? గుడ్ మార్నింగ్ సార్. శివ, చావలేదా? నేనెందుకు చేస్తాను సార్? మీకు శిక్ష పడేంత వరకు నాకు చావే లేదు. అయితే నేను ఇంకోసారి చంపుతాను నిన్ను. నిన్నొక్కడిని కదరా, ఇలాంటి స్థలాల గురించి బోల్డ్ మందిని చంప, చాలా మందిని చంప. జోసఫ్ లాంటి వాళ్ళని, వాళ్ళందరితో పోలిస్తే నువ్వెంతరా పిల్లకాకది. నీకు తెలిసింది ఒక హత్య, కానీ నీకు తెలియనివి చాలా చాలా ఉన్నాయి. ఓ అవునా? కంగ్రాచులేషన్స్ ఆఫీసర్. కంగ్రాచులేషన్. పంజరంలోకి పడిపోయావు. యువర్ అండర్ అరెస్ట్. కదలకురా సార్. అది కూర్చోరా. థ్యాంక్ యూ శివ. నా పని పూర్తయింది స్వామి, ఇంకా సెలవు. శివ, నువ్వు చేయవలసిన పని ఇంకా పూర్తి కాలేదు. ఏంటి స్వామి, ఇంకా పూర్తి కాలేదా? శివ, నువ్వు ఈ జన్మలో అనాథ అవ్వకూడదు, కానీ అవ్వావు. ఎవరి వల్ల తెలుసా? చంపేరా. మీ అమ్మ నాన్నలను చంపిన వాళ్ళని నువ్వు చంపాలి. ఎవరు చంపారు స్వామి? ఎందుకు చంపారు స్వామి? శివ, నేను ఎవరు చంపారనేది మాత్రమే చెప్పగలను. ఎందుకు చంపారనేది ఆ పైనున్న దేవుడికే తెలుసు. చెప్పండి అన్న, చంపేయాల? చంపేరా అన్న. వాళ్ళిద్దరికి ఇంకో కొడుకు ఉన్నాడు కదా, వాడిని ఏం చేద్దాం? వదిలే, ఆ పిల్లకాకి మనల్ని ఏం చేస్తాడు? సరే అన్న. మీ పేరెంట్స్ ఇద్దరు సూసైడ్ చేసుకుని చనిపోయారు. అవునా వాడేన్? రే, నువ్వు చాలా పెద్ద కేసులో ఇరుక్కున్నావు. ఒక 10 రోజుల వరకు మాత్రమే నీకు బెయిల్ ఇప్పించగలిగా. నేను ఏదో ఒకటి చేసి ఆ 10 రోజుల లోపల నీ కేసు కొట్టేసేలా చేస్తా. ఈ లోపల మనం కబ్జా చేయాల్సిన స్థలాలు ఉన్నాయి కదా, అవి చేసి అన్నట్టు ఎవడరా వాడు? శివ అంట నిన్ను జైలుకి పంపించే అంత మొనగాడవాడు. నేనేరా? రే పిల్లనాయాల, నువ్వా? మా ఓడిని జైలుకి పంపించింది. నేనేరా? మీ ఓడిని జైలుకి పంపించా, నిన్ను పైకి పంపిస్తా. వామో, నీకు అంత ధైర్యం ఉందారా? నాకు తెలుసురా నీ ప్రాణం ఇక్కడ లేదని. ఆ పైడి వాడి ప్రాణాన్ని ఎక్కడో దాచాడు, అది నువ్వు తెలుసుకోవాలి. నీ ప్రాణం ఎక్కడుందో తెలుసుకుందామని వచ్చా. అవునా? చెప్తా విను. నా ప్రాణాలు కలహరిలో దక్షిణం వైపు ఉన్నాయి. అక్కడికి నువ్వు రాలేవురా, అక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. నువ్వు అక్కడికి అస్సలు పోలేవు. ఎందుకు? ఎందుకంటే నిన్ను ఇప్పుడు చంపేస్తున్నాను. చంపేరా వీడిని? రే, వీడేమన్నా మాయలోడరా? ఎక్కడికి పోయాడు వీడు? స్వామి, వాడి ప్రాణం ఎక్కడ ఉందో ఆచూకీ దొరికింది నాకు. అవునా? విజయోస్తు శివ, నీకు అంతా మంచి జరుగుతుంది. ఎవర్రా నువ్వు? ఇక్కడికి వచ్చావంటే మాడి మసైపోతా. వెళ్ళిపోరా ఇక్కడి నుంచి. భయపడ్డాడ్రా వాడు? అవునరా, భయపడ్డాడు.
అది కాదన్నా, నీ ప్రాణాలు. ఏమైందిరా? నీ ప్రాణాలు నా దగ్గర ఉన్నాయి. అవునా? ప్లీజ్ బాబు, నన్ను వదిలే బాబు, ప్లీజ్. వదిలేదే లేదు. వీళ్ళిద్దరు చచ్చారు, ఇక చావాల్సింది నువ్వు ఒక్కటే. 2 వారాలైంది ఇప్పటికి, రోజుకు 1 గ్లాస్ వాటర్ మాత్రమే ఇస్తున్నా. ఎలా ఉంది సార్ మీకు ఇప్పుడు? నన్ను చంపే, నీళ్ళ ఖర్చు రోజు చస్తూ బతకలేను. మా అమ్మ నాన్నలను చంపినందుకు ఇదేరా నీకు శిక్ష? చావు. ఎవరు బాబు మీ అమ్మ నాన్న? వంశీ, లక్ష్మి. వంశీ, లక్ష్మీనా? అవును. అల్లుడు, నేను నీకు మామనవుతాను శివ. ఏంటి? అవును శివ, నేను నీకు మామనవుతాను. అయితే మా అమ్మ నాన్నలను ఎందుకు చంపాను? ఎందుకు చంపానో చెప్తే నన్ను వదిలేస్తావు కదా. ముందు చెప్పు. నా ఆయుష్ పంచుకొని ఎక్కువ కాలం బతకాలని అప్పుడు నాకు ఆశగా ఉండేది. ఒకరోజు పెంచి నీకు చావు లేకుండా చేయగలను. స్వామి చెప్పండి. స్వామి మీరేం చెప్తే అది చేస్తా. చెప్పండి స్వామి. పైడి, రానున్న 3 రోజుల్లోపు నీ కుటుంబంలో ఉన్న 2 దంపతుల రక్తం కావాలి. అది 8 లీటర్ల రక్తం కావాలి. నువ్వెలా తెస్తావో, ఏం చేస్తావో నీ ఇష్టం. సరే స్వామి, నేను అరేంజ్ చేస్తాను. ఆ తర్వాత మీ పేరెంట్స్ని చంపేసాను. చెప్పండి అన్న, చంపేయాలా? నువ్వు మా వాడు కదా. మీ ఓడిని కాబట్టి మిమ్మల్ని చంపుతాను. చంపేరా? చచ్చారా? చచ్చారన్న. వాళ్ళ ఇద్దరి రక్తం తీసుకురా, ఈ ఇంటిని నీకు రాసిస్తా. తర్వాత ఏం చేయాలో తెలుసు కదా అన్న. సూసైడ్ కేసని క్లోజ్ చేసేస్తా. క్షుద్ర పూజలు చేయించి అమరుణ్ణయ్యాను శివ. రాక్షసుడా, నువ్వు ఈ భూమి మీద బతకడానికి నీకు అర్హత లేదు. శివ, నా ప్రాణానికి ఏం చేయకు, నీకున్న ఒకే ఒక్క బంధం నేనే కదా శివ. ఎక్కడికి వెళ్తున్నావు అల్లుడు? ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ షార్ట్ ఫిల్మ్ మీ అందరికైతే నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి. షార్ట్ ఫిల్మ్ ఎలా ఉందో కింద కామెంట్స్లో అయితే కామెంట్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఏమైనా కొత్తగా చూస్తుంటే మటుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, జై హింద్.